ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు మందు బాబులకు ఇప్పుడు మరొక షాక్ ఇవ్వబోతున్నారా అంటే అధికారిక వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అవుననే తెలుస్తుంది. అది ఏంటి అంటే ఒక పక్క మద్యపాన నిషేధం అమల్లో ఉంది, ఈ నేపథ్యంలోనే లాక్ డౌన్ ఇన్ని రోజులు ఉన్న నేపథ్యంలో కేంద్రం ఇచ్చిన సడలింపులు అలాగే కేంద్రం ఇచ్చిన అనుమతుల ఆధారంగానే వైన్ షాపులకు అనుమతి ఇచ్చారు, మద్యం విక్రయాలు మొదలు పెట్టారు. అయితే ఇక్కడ లాక్ డౌన్ కొనసాగడం ఒక ఎత్తు అయితే ఇదే నేపథ్యంలో మద్యపాన నిషేధం అమలు చేస్తున్న నేపథ్యంలోనే 75% ధరలు పెంచి మరీ మద్యం విక్రయాలు చేయడం ఓకే. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు మరొక షాక్ ఏంటి అంటే లిక్కర్ షాపుల సంఖ్య ఇంకా తగ్గించేయాలని నిర్ణయించుకున్నారు, ఆదేశాలు కూడా జారీ. ఎందుకంటే వాస్తవానికి గతంలో 4380 లిక్కర్ షాపులు ఉండేవి, వాటిని 3500కి తగ్గించారు. బెల్ట్ షాపులు అయితే కంప్లీట్గా తీసేశారు. ఈ 3500 లిక్కర్ షాపులు కూడా పూర్తిగా ప్రభుత్వమే రన్ చేస్తున్న పరిస్థితి. అయితే ఇప్పుడు తాజాగా ఆ 3500 షాపులను కూడా తగ్గించేస్తూ 2934కి తీసుకొచ్చేసింది. అంటే దాదాపు ఆ దగ్గర 576 షాపులు మొత్తం మీద ఎత్తేసారన్నమాట కొత్తగా ఇప్పుడు తాజాగా ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీంతో షాపులు తగ్గించేయడం ఒక ఎత్తు, 75% మద్యం ధరలు పెంచేయడం మరొక ఎత్తు. ఇదంతా ఎందుకు అంటే ఒకవేళ నిజంగా మద్యం ధరలు పెంచినా ఎక్కడైనా ఫ్లోటింగ్ తగ్గిందా, మద్యం తాగే వాళ్ళు తగ్గారా అంటే ఆ క్యూలైన్ చూస్తుంటే ఏమాత్రం తగ్గినట్టు కనిపించట్లేదు. మరి ఒక్కొక్కరు 2 బాటిల్ పట్టుకెళ్ళి ఇంట్లో స్టాక్ పెట్టుకుంటున్నారు ఏంటో తెలియదు. కానీ ఇదే నేపథ్యంలో ఇంకా కంట్రోల్ చేయాలి అంటే మద్యం షాపుల దుకాణాలను కూడా తగ్గించాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే ఇప్పటికే ఎక్సైజ్ శాఖ కూడా రాష్ట్రంలో మద్యం దుకాణాలు తగ్గింపుకు సంబంధించి ఆల్రెడీ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. అయితే ఏ జిల్లాలో ఎన్ని తగ్గించారు అనేది లెక్క మాత్రం ఇంకా బయటికి రావాల్సి ఉంది. మరోవైపు మద్యం దుకాణాల దగ్గర లాక్డౌన్ నిబంధనలు పాటించకపోతే కనుక వాళ్ళ మీద కేసులు పెడతామని కూడా ఇప్పుడు కొత్తగా ఆదేశాలు జారీ చేస్తున్నారు. సోషల్ డిస్టెన్స్ పాటించకపోయినా, మాస్క్ లేకపోయినా ఇప్పుడు ఆధార్ నిబంధనలు కూడా తీసుకొచ్చారు. ఒకవేళ ఆధార్ కార్డు తీసుకొచ్చి మందు తీసుకోకపోయినా ఏదైనా సరే కేసులు కడతా వాళ్ళ మీద కూడా అని చెప్పి కొత్తగా ఒక స్ట్రిక్ట్ ఆదేశాలు కూడా జారీ చేశారు ఇప్పటికే. అలాగే కొన్ని ప్రాంతాల్లో ఆధార్ కార్డు నిబంధన అయితే ఖచ్చితంగా పాటిస్తున్నారు. రెడ్ జోన్ ప్రాంతాల్లోని ప్రజలు ఆరెంజ్ గ్రీన్ జోన్లో మద్యం షాపుల దగ్గరకు వచ్చి మద్యం కొనుగోలు చేస్తున్నారు అని చెప్పి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆధార్ను తప్పనిసరి చేశారు. దాంతో ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి అనేది అర్థమైపోద్ది. ఒకవేళ రెడ్ జోన్ ప్రాంతానికి చెందిన వ్యక్తి అయితే ఖచ్చితంగా అతని మీద చర్యలు కూడా తీసుకుంటారు. అసలు రెడ్ జోన్ దాటి గ్రీన్ జోన్లోకి ఎలా ప్రవేశించాడు అని చెప్పి అతని మీద చర్యలు తీసుకుంటారు. అది ఇంకా మరొక పెద్ద కేసు అవుతుంది. మొత్తానికి ఒక పక్క మద్యం దుకాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే ఆంక్షలు అయితే పెంచేశారు, ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న కేసులు బారిన పడాల్సి వస్తుంది. ఒక రకంగా ఇది మందు బాబులకి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఒక షాక్ ఇచ్చే అంశమే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.